కనీసం మద్దతు ధరను తొలగించాలని మేము అనుకుంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఎందుకు అమలు చేస్తాం? మా ప్రభుత్వం కనీస మద్దతు ధరపై ఎంత చిత్తశుద్ధితో ఉందంటే పంట కాలానికి ముందే కనీస మద్దతు ధరను ప్రకటిస్తోంది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కనీస మద్దతు ధరను ప్రకటించాం. కనీస మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు కూడా చేయడం జరిగింది. అది కూడా ఇప్పటికే ఉన్న వ్యాపార మార్కెట్లలోనే జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత కూడా సమర్థులైన వారు ఎవరైనా కనీస మద్దతు ధర ఇకపై ఉండదంటే నమ్ముతారా? అందుకే నేను చెబుతున్నా, ఇంతకంటే పెద్ద అవాస్తవం ఏది ఉండదు. ఇంతకు మించిన వివాదం ఇంకేది ఉండదు. అందుకే దేశంలోని ప్రతి రైతుకు విశ్వాసాన్ని కలిగిస్తున్నా. ఇంతకు ముందు ఎలాగైతే కనీస మద్దతు ధర ఇవ్వబడిందో ఇకపై కూడా అలాగే ఇవ్వబడుతుంది. కనీస మద్దతు ధర అనేది ఆగదు, సమాప్తం కాదు. గత ప్రభుత్వ హయాంలో గోధుమలపై కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలకు 1400 రూపాయలుగా ఉండేది. మా ప్రభుత్వం ప్రతి క్వింటాలు గోధుమలపై 1975 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వరి ధాన్యంపై ప్రతి క్వింటాలకు కనీస మద్దతు ధర 1310 రూపాయలు ఉండేది. మా ప్రభుత్వం ప్రతి క్వింటాలు ధాన్యానికి సుమారు 1875 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జొన్నలపై ప్రతి క్వింటాలకు 1520 రూపాయల కనీస మద్దతు ధర ఉండేది. మా ప్రభుత్వం ప్రతి క్వింటాలు జొన్నలపై 2640 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సిరిశనగలపై 1950 రూపాయల కనీస మద్దతు ధర చెల్లించేది. మా ప్రభుత్వం క్వింటాలు మసూరు పప్పుపై 2100 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో శనిగలపై ప్రతి క్వింటాలకు కనీస మద్దతు ధర 3100 రూపాయలు ఉండేది. మా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి క్వింటాలు శనిగలకు 5100 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో క్వింటాలు కందిపప్పుపై 4300 రూపాయల కనీస మద్దతు ధర ఉండేది. మా ప్రభుత్వం ప్రతి క్వింటాలు కందిపప్పుకు 6000 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి క్వింటాలు మినప్పప్పుపై 4500 కనీస మద్దతు ధర ఉండేది. మా ప్రభుత్వం మినప్పప్పుపై ప్రతి క్వింటాలకు 7200 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తోంది. సహచరులారా, మా ప్రభుత్వం ఏడాదికేడాది కనీస మద్దతు ధరను పెంచడానికి ఎంత చిత్తశుద్ధితో ఉందో చెప్పేందుకు ఇది నిదర్శనం. కనీస మద్దతు ధరను పెంచడంతో పాటు కనీస మద్దతు ధరకు వీలైనంత ఎక్కువ పంటను కొనుగోలు చేయడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో రైతుల నుంచి 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మా ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్లలో 3000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దాదాపు ఇది రెట్టింపు. గత ప్రభుత్వం తన 5 ఏళ్లలో 375000 మెట్రిక్ టన్నుల నువ్వులు కొనుగోలు చేసింది. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 56 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ మేర కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. 2014 కంటే ముందు 5 ఏళ్లు వాళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్లు రైతుల నుంచి కేవలం 1.5 లక్షల టన్నుల పప్పు మాత్రమే కొనుగోలు చేశారు. మా ప్రభుత్వం తొలి పంట కాలంలోనే 112 లక్షల మెట్రిక్ టన్నులు, నేను రెండోసారి కూడా చెబుతున్నా, 112 లక్షల మెట్రిక్ టన్నుల పప్పును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఆలోచించండి, 1.5 లక్షల టన్నులు వాళ్ల హయాంలో, అక్కడి నుంచి మేము 112 లక్షల టన్నుల వరకు ఒక్కసారిగా తీసుకెళ్లగలిగాం. వాళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పప్పులు సాగు చేసే రైతులకు వాళ్ళు 650 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలిగారు. మా ప్రభుత్వం ఎంత ఇచ్చిందో తెలుసా? మా ప్రభుత్వం దగ్గర దగ్గర 50000 కోట్ల రూపాయలు పప్పులు సాగు చేసే రైతులకు ఇచ్చాం. ఈ మధ్యే ఒక చోట ధాన్యం సాగు చేసే కొంతమంది రైతులు ఒక బియ్యం కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల వాళ్ల ఆదాయం 20% పెరిగింది. ఇంకో చోట ఆలు పండించే 1000 మంది రైతులు ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ కంపెనీ వాళ్ల దిగుబడి 35% పెంచే గ్యారంటీని ఇచ్చింది. ఇంకో చోట జరిగిన దాని గురించి నేను చదివాను. మిర్చి అరటి నేరుగా మార్కెట్లో అమ్ముకుంటే అతనికి రెట్టింపు ఆదాయం లభించింది. ఇప్పుడు మీరు చెప్పండి,
దేశంలోని ప్రతి రైతుకు ఇటువంటి లాభం ఇటువంటి హక్కు ఉండాలా వద్దా? రైతులకు మండిలలో మాట్లాడడం వల్ల గత దశాబ్దాలుగా జరిగిన పాపం ఏమిటో ఈ వ్యవసాయ సంస్కరణలు వాటికి ప్రాయశ్చిత్తం చేస్తున్నాయి. వ్యవసాయ సంస్కరణల గురించి ఇంకో అబద్ధం కూడా ప్రచారం అవుతోంది. మేం చట్టంలో ఏం చేశాం? మేం చట్టంలో రైతులకు స్వతంత్రాన్ని ఇచ్చాం. మండీలలో కాకుండా మరెక్కడ రైతు తన పంటను అమ్ముకునే అవకాశం ఉండేది కాదు. కొత్త చట్టంలో మేము చెప్పింది ఏంటంటే, రైతు తనకు లాభం వస్తుందనుకుంటే మునుపటిలా మండీలలో అమ్ముకోవచ్చు, లేదంటే బయట అమ్ముకుంటే లాభం వస్తుందనుకుంటే బయటకు తీసుకెళ్లే హక్కు ఉండాలి. ప్రజాస్వామ్యంలో రైతన్నలకు ఈ మాత్రం హక్కు కూడా ఉండొద్దా? ఇప్పుడు రైతులకు ఎక్కడ లాభం వస్తుందనుకుంటే అక్కడ తన పంటను అమ్ముకుంటాడు. మండీలు తెరిచే ఉంచినప్పుడు అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు. ముందేదైతే ఉందో అది చేసుకోవచ్చు. ఇదంతా రైతుల ఇష్టానుసారంగానే జరుగుతుంది. కొత్త చట్టంలో మా ప్రభుత్వం ఫార్మింగ్ అగ్రిమెంట్ ద్వారా రైతులకు రక్షణ కల్పించేందుకు చట్టాలను ప్రవేశపెట్టాం. ఫార్మింగ్ అగ్రిమెంట్లో అన్నింటికంటే మేలైన విషయం గురించి చూడాలనుకుంటే రైతుల మేలు గురించే కనిపిస్తుంది. చట్టంలో మేము ఇంకా ఏం చేర్చామంటే, రైతులతో ఒప్పందాలు కుదుర్చుకునే వాళ్ళు తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. రైతులతో ఒప్పందాలు చేసుకున్న భాగస్వాములు తమ వాగ్దానాలను పూర్తి చేయాల్సిందే. ఫార్మింగ్ అగ్రిమెంట్లో కేవలం పంటలు వాటి పరిష్కారాల గురించి మాత్రమే ఉంటుంది. భూమి రైతు దగ్గరే ఉంటుంది. అగ్రిమెంట్లో భూమికి సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమీ లేవు. ప్రకృతి విపత్తులు వచ్చినా అగ్రిమెంట్ ప్రకారం రైతులకు పూర్తి మొత్తం డబ్బులు అందుతాయి. ఒకవేళ ఇప్పుడు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల వాగ్దాన పత్రాలను చూసినట్లయితే, వారు ఇచ్చిన హామీలను విన్నట్లయితే, ఇంతకు ముందు వ్యవసాయ వ్యవస్థలను నిర్వహించిన వారి పత్రాలను చూసినా అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణల కంటే భిన్నమైనవి కావు. వ్యవసాయ విధానాల్లో సంస్కరణలు రావడంపై వాళ్లకు అభ్యంతరం లేదు. వాళ్లకు అభ్యంతరం ఉన్నదల్లా తాము చెప్పి చేయలేకపోయినటువంటి పనులను మోదీనే ఎలా చేశారు, మోదీనే ఎందుకు చేశారు, మోదీకి ఈ క్రెడిట్ అంతా ఎలా దక్కింది? నేను అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడించి అడుగుతున్నా, ఈ క్రెడిట్ అంతా మీ దగ్గరే ఉంచుకోండి. మీ పాత మేనిఫెస్టోలకే నేను క్రెడిట్ ఇస్తాను. నాకు ఈ క్రెడిట్ వద్దు. నాకు రైతుల జీవితం సుఖవంతం కావడం కావాలి, సమృద్ధి కావాలి, వ్యవసాయంలో ఆధునికత కావాలి. మీరు దయచేసి దేశ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించడం మానండి. వాళ్లను ఆందోళనలోకి నెట్టడాన్ని మానండి. మీరంతా ఇంకొకసారి ఆలోచించండి. ఏదైతే జరగలేదో, ఏదైతే జరగదో, అటువంటి భ్రమలను భయాలను వ్యాప్తి చేయడం నుంచి దూరంగా ఉండండి. వీళ్ళంతా రైతులను ఎప్పుడూ మోసం చేస్తూనే వచ్చారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాల తర్వాత కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే మేము తలవంచి రైతన్నల ముందు చేతులు జోడించి ఎంతో వినమ్రతతో దేశంలోని రైతులందరి మేలు కోసం వాళ్ల ఆలోచనలను నివృత్తి చేసేందుకు ప్రతి చోట మేము సిద్ధంగా ఉన్నాం. దేశ రైతుల మేలు మాకు అన్నింటికంటే ప్రాధాన్యమైన అంశం.